हेलो फ्रेंड्स, वेलकम बैक टू कौशी व्लॉग विद मी एंड मॉम। इवाल्टी रेसिपी वेजिटेबल स्पेगेटी। स्पेगेटी इटालियन क्यूजिन्स लो एक्कुगा वाड़तू उंटारंडी। इप्पुडु इंडियालो कूडा इदी ईजीगा अवेलेबिलिटी उंदी। सो चाला टेस्टी अंड स्पाइसी स्पेगेटी तयार चेसुकुने विधानं चूद्दाम। मुंदुगा स्पेगेटीनी बॉयल चेसुकोवाली। अंदुकु स्टव पैन ఒక पैन हीट चेसुकोंडी। अंदुलो 2 लीटर्स अंत वाटर वेसी बॉयल चेसुकोंडी। इंदुलो 1 टेबल स्पून साल्ट, 1 टेबल स्पून ऑयल वेसी मिक्स चेसुकोंडी। इला ऑयल वेयडम वल्ल स्पेगेटी अतुकोकुंडा बागा पोडी पोडीगा वस्तुंदी। इलागा वाटर लो ऑयल मिक्स अयिन तर्वात 150 ग्राम स्पेगेटी नी इंदुलो वेसी ఒక 2 నిమిషాలు అలాగే పెట్టండి। ఒక 2 నిమిషాల తర్వాత మీరు ఇలాగా తిప్పితే స్పెగెటీస్ అన్ని నీటిలో మునుగుతాయి। ఇప్పుడు దీనిని ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లోనే ఉడికించుకోండి। చూడండి, ఇలాగా బాగా సాఫ్ట్ అయిపోతుంది। ఆ తర్వాత ఒక స్టైనర్ పెట్టి వాటర్ లేకుండా దీని బాగా వంచేసుకోండి। ఇప్పుడు కొద్దిగా కోల్డ్ వాటర్ వేసుకుంటూ దీని బాగా రిన్స్ చేసుకోవాలి। ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే వేడి తగ్గి అలాగే నూడిల్స్ అనేది పొడి పొడిగా వస్తుంది। ఇప్పుడు స్టవ్ మీద పాన్ హీట్ చేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంత జింజర్ అండ్ గార్లిక్ చాప్డ్ వేసుకొని అలాగే 1 గ్రీన్ చిల్లీని ఇలాగా కట్ చేసుకొని వేసుకోండి। దీని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి। తర్వాత సన్నగా కట్ చేసిన క్యాబేజ్ అలాగే క్యారెట్ ముక్కలు వేసి 2 నిమిషాల పాటు దీని కూడా బాగా ఫ్రై చేసుకోండి। చూడండి, ఇలాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో క్యాప్సికం ముక్కలు కూడా వేసేసి 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి। ఇప్పుడు ఇందులో పచ్చి బటానీలు యాడ్ చేస్తున్నాను। ఈ వెజిటబుల్స్ అన్ని ఆఫ్ కుక్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి। ఇలాగా కలుపుకుంటూ కుక్ చేసుకోండి, లేకుంటే మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే వెజిటబుల్స్ ఆఫ్ కుక్ అయిపోతుంది। ఆ తర్వాత 1 టీ స్పూన్ అంత చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ అంత పెప్పర్ పౌడర్, రుచికి సరిపడ salt వేసి ఒకసారి బాగా కలుపుకోండి। ఇప్పుడు వెజిటబుల్స్ బాగా కుక్ చేసుకోండి। తర్వాత 1 టేబుల్ స్పూన్ వినిగర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ వేసి బాగా మిక్స్ చేసుకోండి। ఇప్పుడు దీన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి। ఇప్పుడు బాయిల్ చేసిన ఈ స్పెగెటీని ఇందులో వేసుకుంటున్నాను। వేసుకున్నప్పుడు ఇలాగా పొడి పొడిగా తీసి తీసి వేసుకోండి। వేసుకున్న తర్వాత గరిటెతో ఇలాగా తిప్పుకోండి। ఇవి కూడా ఒక 5 నిమిషాల పాటు తిప్పుకుంటూ కుక్ చేసుకోండి। సర్వింగ్ బౌల్ లో తీసుకోండి। చాలా ఈజీ, టేస్టీ అండ్ స్పైసీగా చేసుకునే వెజిటబుల్ స్పెగెటీ రెడీ అయిపోయింది। మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి। అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।